నమస్కారం. తెలంగాణలో క్షేత్రస్థాయిలో జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్య ఘటనలు, తాజా వార్తలతో మన జిల్లా విలేకరులు ఎప్పటికప్పుడు అందిస్తున్న నివేదికలు వింటున్నాం. ఈరోజు భూపాలపల్లి జిల్లా నుంచి మన విలేకరి సౌమ్య అందుబాటులో ఉన్నారు. నమస్తే సౌమ్య గారు. నమస్తే మేడం. గత కొన్ని రోజుల్లో భూపాలపల్లి జిల్లాలో జరిగిన ముఖ్య ఘటనలు, కార్యక్రమాలు, పరిణామాలు ఎలాంటివి? నవంబర్ మాసంలో జిల్లాలో తెలంగాణ రాష్ట్ర శాసనసభ సాధారణ ఎన్నికలకు సంబంధించి కార్యక్రమాలు జరిగాయి. ప్రధానంగా ఎన్నికల నోటిఫికేషన్, అభ్యర్థుల నామినేషన్ స్క్రూటిని, పోటీ చేసే అభ్యర్థుల వివరాలతో పాటు ఎన్నికల ఓటింగ్ శాతం పెంచేందుకు అధికారులు స్వీప్ ద్వారా చేపట్టిన వివిధ కార్యక్రమాలు, ఎన్నికల ప్రవర్తన నియమావళిలో భాగంగా జిల్లాలోని భూపాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికలు శాంతియుతంగా పారదర్శకంగా జరిగేందుకు అనేక చర్యలు చేపట్టారు. దీంతో నవంబర్ 30వ తేదీన శాసనసభ ఎన్నికలు ముగియడంతో పాటు నియోజకవర్గానికి నూతన శాసనసభ్యుడు ఎంపిక కూడా జరిగింది. ఇదే కాకుండా రైతుల కోసం 2023-24 వానాకాలం వరి ధాన్యం కొనుగోలు చేసేందుకు ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు కూడా చేస్తున్నారు. భూపాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో హోమ్ ఓటింగ్ ద్వారా ఎంతమంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు? ఈసారి ఎన్నికలలో కేంద్ర ఎన్నికల సంఘం 80 ఏళ్లకు పైబడిన నిస్సహాయ స్థితిలో ఉన్న దివ్యాంగులకు ఓటు హక్కు వినియోగించుకునేందుకు హోమ్ ఓటింగ్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో బిఎల్ఓలు హోమ్ ఓటింగ్ కు అర్హులైన వారి వివరాలు సేకరించి వారికి కావలసిన ఫారం 12D అందజేసి వాటి ద్వారా వారి వివరాలు సేకరించి వారికి హోమ్ ఓటింగ్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించారు. హోమ్ ఓటింగ్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం లభించడంతో అధికారులు, పోలీసు యంత్రాంగం, ఎన్నికల సిబ్బంది ఫారం 12D సమర్పించిన వ్యక్తి నివాసానికి వెళ్లి వారు వారి ఇంటి నుండే ఓటు హక్కును వినియోగించుకునేలా అవకాశం కల్పించారు. జిల్లాలో ఫారం 12D సమర్పించిన 137 మంది వారి ఓటు హక్కును వారి నివాసం నుండి వినియోగించుకున్నారు. అయితే శాసనసభ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఏ విధంగా కొనసాగిందండి? ప్రధానంగా పోటీ ఏ పార్టీల మధ్య జరిగింది? గెలిచిన అభ్యర్థులు ఎంత ఆధిక్యతతో గెలుపొందారు? ఆ వివరాలన్నీ చెప్తారా? భూపాలపల్లి నియోజకవర్గం అసెంబ్లీ సాధారణ ఎన్నికల కౌంటింగ్ లో భాగంగా జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో మినీ కాన్ఫరెన్స్ హాల్ లో ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టారు. నియోజకవర్గంలో మొత్తం 2,24,432 ఓట్లు పోలు కాగా అందులో కాంగ్రెస్ అభ్యర్థి గండ సత్యనారాయణరావుకి 1,22,231 ఓట్లు రాగా భారత రాష్ట్ర సమితి అభ్యర్థి గండ వెంకటరమణారెడ్డికి 70,256 ఓట్లు వచ్చాయి. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి గండ సత్యనారాయణరావు భారత రాష్ట్ర సమితి అభ్యర్థి గండ వెంకటరమణారెడ్డిపై 51,975 ఆధిక్యతతో గెలుపొందగా భూపాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి రమాదేవి శాసనసభకు ఎన్నికైన గండ సత్యనారాయణరావుకి శాసనసభ్యుడిగా ఎంపిక పత్రాన్ని అందజేశారు. భూపాలపల్లి జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎన్ని ఏర్పాటు చేశారండి? రైతులు పండించిన పంటకు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని జిల్లా వ్యాప్తంగా 168 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. అవసరం మేరకు మరిన్ని సెంటర్లను ఓపెన్ చేసేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. రైతులు FAQ నిబంధనల ప్రకారం నాణ్యమైన వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని, 17% తేమ ఉండేలా చూసుకోవాలని, తాళ్లు రాళ్లు మట్టి గుళ్ళలు లేకుండా చూసుకోవాలని అధికారులు రైతులను కోరుతున్నారు. ఏ గ్రేడ్ ధాన్యానికి 2,203 రూపాయలు, బి గ్రేడ్ ధాన్యానికి 2,183 రూపాయలు ధర నిర్ణయించడం జరిగిందని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు రైతులకు సూచిస్తున్నారు. రైతులు ధాన్యాన్ని తీసుకువచ్చేటప్పుడు వారి వెంట పట్టాదారు పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డు తప్పనిసరిగా తీసుకురావాలని అన్నారు. వరి ధాన్యం కొనుగోలులో సెంటర్ నిర్వాహకులు ఎలాంటి అవకతవకలకు పాల్పడినా వారిపై తగు కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. భూపాలపల్లి జిల్లా నుంచి మన విలేకరి సౌమ్య అందించిన తాజా వార్తలతో నివేదిక. మరోసారి మరో జిల్లాల వార్తలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.